నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఖరీతాబాద్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్సీ కవితపై అరవింద్ వాడిన భాష బాలేదన్నారు. అరెస్టు చేసిన టిఆర్ఎస్ కార్యకర్తలను విడుదల చేయాలన్నారు. అరవింద్ వైఖరి మార్చుకోకపోతే దాడులు తప్పవన్నారు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక బీజేపీ రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తోందని ఆరోపించారు. పార్లమెంట్ మెంబర్ అయిపోయి అసలు దేశ నాయకుడు అనుకుంటున్నావా లేకుంటే ఏమనుకుంటున్నావా? అసలు నువ్వు నిన్ను నువ్వు ఏ రకంగా ఊహించుకుంటున్నావు మాకు అర్థమైతలేదు. నేను ఆయన చరిత్ర గురించి చెప్తే సిగ్గుతో తలంచుకుంటాడు అరవింద్. ఒకవేళ ఇది నేను చెప్పిన మాట కాదు అంటే అప్పుడు బీ ఫామ్లు ఎంతమందికి అయితే అమ్ముకున్నావో అందరి ఇంటికి పోయి తీసుకొస్తాను. నేను ఒకరోజు తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి చూపిస్తా. అప్పుడు బుద్ధి వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే నీతివంతుడు లేక మాట్లాడుతున్నాడు. ఒక్కసారి పార్లమెంట్లో మెంబర్గా గెలిచి వాళ్ళు మాట్లాడే భాష ఇప్పటికైనా భాష మార్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాము. కానీ దేనికైనా కానీ ఒక పేషెన్స్ కూడా ఒక అద్దు ఉంటుంది. ఒక అభివృద్ధి నిరోధకుల్లాగా వీళ్ళు మాట్లాడేటువంటి భాష కానీ ఈరోజు కవిత్ర గారి మీద చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా అన్కండిషనల్గా మీరు వెనక తీసుకోవాలి. ఏదైతే మీరు చెప్తారు కారిగేతో మాట్లాడారు వాళ్ళతో మాట్లాడారు మీ దగ్గర ఆల్రెడీ పెగాసిస్ ఉంది కదా, మీకు తెలియదా? ఉంటే బెటర్ అవుతుంది దమ్ముంటే. మీ కుట్రలు మీ కాన్స్పిరసీస్ ఇవన్నీ ఇక్కడ జరిగాయి, మీ ఆట సాగనీయమని చెప్పి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. లేకపోతే దీనికి సరైన సమయంలో ఎలా బుద్ధి చెప్పాలనో మాకు కూడా తెలుసు. అలాంటి పరిస్థితి రానిచ్చుకోవద్దని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. లేదు అంటే మేము ఇలాగే ఉంటాం, మేము మారము అంటే మరి ఇక మేము కూడా తగ్గేదే లేదు, మేము పని మేము చేస్తాం. పోలీసు కూడా చాలా రిజిడ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే భాష మీద వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తుంటే వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఏమంటారు అంటే పోలీసుతో మాట్లాడితే లేదు సార్ మేము హెల్ప్లెస్ ఉన్నాం అంటారు. సార్ ఇప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా చూసుకోవాలి సార్, జరిగిన సంఘటన దాని మీద తీసుకోవాలి. ఎవరితో మాట్లాడినా కూడా కమిషనర్ గారు ఫోన్ ఎత్తారు, వీళ్ళేమో ఫోన్ ఎత్తారు. మేము మాట్లాడి ఏం చెప్పాలి పోలీసు కూడా చెప్పని, గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి అనలేకపోతున్నాము. మామూలుని తీసుకుపోయి 24 గంటలు పెట్టి ఆడ పోలీస్ స్టేషన్లో దొంగల ఏమన్నా దొంగలు కాదు కదా, మరి ఎందుకు ఆయన ఇంతసేపు పెట్టారు? ఏం మరి కేసులు ఏం పెట్టారు చెప్పండి, ఎందుకు పెడితే ఎందుకు చెప్పి పెట్టారు? ఏ బేస్లో సెక్షన్స్ పెట్టారు? మరి మా ఇంటి ఆడపడుచు, తెలంగాణ ఆడపడుచు, మరి ఇలా కవిత గారి పట్ల మీరు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా క్యాడర్ అంతా, తెలంగాణ వాదులంతా కూడా అట్టుడికిపోతున్నారు, కోపంతో రగిలిపోతున్నారు. అబద్ధాలు మాట్లాడుకుంటూ పబ్బం గడుపుకుంటూ తెలంగాణలో చిచ్చు పెట్టాలని మీరు రాజకీయాలు ఎదుగుతున్నాయో, ఖబర్దారి ఇలా ఖచ్చితంగా కొట్టిర్రు మా ఇంటికి వచ్చి దాడి చేసిన చెప్తున్నారు. ఇదే రకంగా మీరు మాట్లాడితే కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా మా అక్క ఇలా నిజామాబాద్ చెరోస్తా చెప్పుతాడు కొడతా అన్నది. మీరు ఈ రకంగా లాంగ్వేజ్ మాట్లాడుకుంటా చాలా గొప్పగా చెప్తుంటారు. ఈ వల్గర్ శక్తులతోటి అరాచక శక్తులతోటి ఇలా బీజేపీ పార్టీ ఇలా మరి రాజ్యం వెళ్తున్నట్టుంది. ఇదే రకంగా ఉంటే ఇలా నిన్న ఇంటికాడ కాదు, ఇలా తెలంగాణ శ్రేణులు టీఆర్ఎస్ శ్రేణులతో అట్టుడుకుతున్నాయి. ఇదే రకంగా మీరు భాష మాట్లాడుకోకపోతే బరాబరి కొడతాం. ఇదే రకంగా మీరు ప్రవర్తిస్తే, ఇదే రకంగా భాష మార్చుకోకపోతే ప్రతి గల్లీ గల్లీకి ఊరూరులో ఇలా హైదరాబాద్ నుంచి ఇలా గల్లీ వరకు కూడా ఈ రకమైన కొట్లాట డెఫినెట్గా ఉంటుంది.